ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి చిత్రం ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ మార్చి ఇరవై ఐదవ తేదీన గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధమైన సంగతి తెలిసిందే ఈ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నాలుగు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి నిర్మించారు మరి ఈ సినిమాలో కొమరం భీమ్గా తారక్ మరి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న సినిమా ఎట్టకేలకు ఇరవై ఐదో తేదీన ఫిక్స్ అయింది ఇందుకోసం ప్రమోషనల్ యాక్టివిటీస్ దేశం అంతటా చూడుతూ ప్రమోట్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న రాజమౌళి ప్రమోషనల్ యాక్టివిటీస్లో భాగంగా బెంగళూరులోను జైపూర్లోను ఢిల్లీలోను ఇలా చాలా చోట్ల చేస్తున్నారు రీసెంట్గా హైదరాబాద్లో ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ గురించి సుమతో చర్చాగోష్ఠి జరిగింది మరి ఈ చర్చలో భాగంగా చాలా విషయాలే బయటపెట్టారు సో చరణ్ కంటే తారక్ని చూస్తే నిజంగానే గూస్ బాంబ్స్ వచ్చేస్తున్నాయని చిరంజీవి చెప్పడం ఇప్పుడు అందరికీ షాకింగ్ని గురి చేసింది ఎందుకంటే చిరంజీవి మరి చరణ్ తండ్రి మరి అలాంటిది చరణ్ని కాకుండా తారక్ని ఆయన మెచ్చుకోవడం ఇప్పుడు అందరూ షాక్ అయ్యేలా చేస్తోంది తారక్ అలాగే చరణ్ ఫ్రెండ్షిప్ గురించి ఈ మధ్య ఎక్కువ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ఎందుకంటే తారక్ చాలా అద్భుతంగా మెగా ఫ్యామిలీతో బౌండప్ అయిపోయాడు ముఖ్యంగా తారక్ చరణ్ మధ్య స్నేహం చూస్తే ఎవరైనా కుళ్ళుకోవాల్సిందే అంతగా సొంత అన్న తమ్ముళ్ళులాగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఇంత క్లోజ్గా ఉన్న వీళ్ళకి మరి వీళ్ళ ప్రేమను చూస్తూ చిరంజీవి కూడా ముగ్ధుడైపోయాడు ఒకప్పుడు చిరంజీవి అంటే ఎవరో తెలియదు అన్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఆయన్ని ఎంతో ప్రేమగా బాబాయ్ని పిలుచుకుంటూ తన ప్రేమని పంచుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో వీడియో కాల్ మాట్లాడారు సుమతో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంగా మరి సడన్గా స్క్రీన్ మీద కాల్ వచ్చింది మరి ఆ కాల్లో మెగాస్టార్ చిరంజీవి వచ్చారు చిరంజీవికి వీడియో కాల్ మాట్లాడుతూ మరి తన సినిమాలో ఎక్స్పీరియన్స్ గురించి ఇద్దరికి ఇప్పటివరకు మీరు చూసిన రషెస్లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందని సుమా క్వశ్చన్ చేయగా ఈ కాంట్రవర్సీకి చాలా ఈజీగా సమాధానం చెప్పారు మెగాస్టార్ మాకు చరణ్ కంటే కూడా తారక్ని చూస్తే గూజ్ బాంప్స్ వస్తున్నాయనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే చరణ్ నా కొడుకు వాడు ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలుసు కానీ తారక్ రోజు రోజుకి కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు అతనిలో ఇంకా ఎంత యాక్టింగ్ ఉందో అని ఊహిస్తేనే భయం Shocking comments.